మోపిదేవి మండల మాజీ అధ్యక్షులు దుట్టా మోహన్ శివరాజయ్య వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. శివరాజయ్య జనసేన పార్టీలో చేరడం హర్షదాయకమైన విషయమన్నారు మాజీ ఉపసభాపతి మండలం బుద్ధప్రసాద్. కె కొత్తపాలెం గ్రామం అభివృద్ధి బాధ్యత తనదేనని, అప్పటి వరకు మోపిదేవి గుడిలో అడుగు పెట్టేది లేదని, వైసీపీ నాయకుల అధికారుల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని అన్నారు. 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి నోచుకున్న పరిస్థితి లేదు, మేము చేశామని చెప్పే స్థితి లేదు. కానీ శివరాజయ్య గారు వాళ్ళ అవినీతి గిరయతాండం చేస్తానని చెప్పి చాలా ఉదాహరణలు చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు సుమతి రమేష్ గారు, కారు ఎమ్మెల్యే కడప నరసరావు గారు కనుసన్నల్లోనే ఈ దోపిడీ ఎరాచకం జరుగుతుందన్న విషయం అందరు కూడా గమనించాల్సిన అవసరం. ఓ పక్కన ఇసు దోపిడీ మట్టి దోపిడీ కాకుండా ఇవాళ అధికారులు ఎంతో అవినీతికి పాల్పడ్డ పరిస్థితులు వచ్చాయి. ఇందాక శివరాజయ్య గారు ఎంత తీసుకుంటున్నారు అధికారులందరూ కూడా వారు చెప్పుకుంటారు. అధికారుల్ని అదుపులో ఎందుకు పెట్టలేదు స్థానిక శాసనసభ్యుడు అంటే ఆయన కూడా దాంట్లో భాగస్వామి ఉంది కాబట్టి ఆయన అదుపులో పెట్టలేదన్న విషయం వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం వచ్చారు. అంతేకాకుండా పోస్టింగ్లు కూడా డబ్బులు తీసుకుని వేయించిన పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గం ప్రతి విషయానికి కూడా డబ్బులు లేకుండా ఎవరో కూడా ఏ పని చేసే పరిస్థితి లేదు. టీడీపీ జనసేన కొత్తకి ఇది చాలా ప్రధానమైన ఆ రకంగా వాళ్ళ ఇరు పార్టీలు కలిసి వాళ్ళ లత గారిని ఆహ్వానికి తీసుకొచ్చినందుకు, అలాగే రాజయ్య గారిని శివరాజయ్య గారిని తీసుకొచ్చినందుకు టీడీపీ నాయకులు కూడా నేను హృదయపూర్వకంగా నేను దుఃఖం తెలియజేసుకున్నాను. 100 రూపాయలు దోహదపడతాము. గతంలో ఏదైనా అభివృద్ధి చేసింది మనమే, దానికి అనుమానం లేదు. రేపు జరగబోయే అభివృద్ధి కూడా మనకే.